కాలంలో ఆయన ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమం, ఈ రెండు అంశాలను కూడా గాడ్ ఫాదర్ అనేటువంటి సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ లో కూడా నా తమ్ముడు, నా కుటుంబ సభ్యుడు, అవసరమైన సందర్భంలో నేను రంగంలోకి వస్తాను అంటూ ఒక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు రాజకీయాలకి సంబంధమే లేదు అనేటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఈ విషయం అంటే ఈ 3 నెలల కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి విశ్లేషిద్దాం. ఎందుకంటే గత 3 నెలల కాలంలో అనేక రకాల రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగినాయి. ఒకప్పుడు చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి అసలు సంబంధమే లేదు అనుకున్నటువంటి దశ నుంచి చిరంజీవి గారు నేరుగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించి, ఆయన పార్టీ గురించి ప్రస్తావించి, తన మిత్రుల కలయిక అంటే పాత విద్యార్థుల పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంలో కూడా రాజకీయాల కోసం వేరే వాడు ఉన్నాడు అనేటువంటి యాంగిల్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు అసలు రాజకీయాలతో సంబంధమే లేదంటున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో రోజా చేసేటువంటి వ్యాఖ్యలు, మంత్రి రోజా చేసేటువంటి వ్యాఖ్యల పైన ఒక దుమారం రేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఒక మహిళా మంత్రి అయినప్పటికీ కూడా ఒక రాజకీయ పరమైనటువంటి అంశాలను ప్రస్తావించడం వేరు, కానీ మహిళల్ని మాట్లాడేటువంటి సందర్భంలో, మహిళల గురించి మాట్లాడేటువంటి సందర్భంలో కొంత విజ్ఞత పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ పరిధి దాటి కూడా కొంతమంది వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అలాంటి రోజాని ఈ రోజు చిరంజీవి గారు మాకు ఎలాంటి మనస్పర్ధలు లేవు, ఆ రాజకీయాల గురించి నాకు సంబంధం లేదని ఒక క్లారిటీ ఇచ్చారు. రెండో అంశం, మా కుటుంబంలో ఒక వ్యక్తి పార్టీ పెట్టారు, అంతవరకే నాకు సంబంధం లేదనే క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ 3 నెలల్లో జరిగినటువంటి పరిణామాలను చూస్తే ఒకసారి పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కుదుపు కుదిపినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఖచ్చితంగా ఒక బలమైనటువంటి శక్తిగా జనసేన పార్టీ అవతరించబోతోంది అనేటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి సందర్భంగా మనం చూసాం. అలాగే విపక్షాలు కూడా ఒక గందరగోళ పరిస్థితికి వెళ్ళి జనసేన అని పంచన పనిచేయాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తుందేమో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని అనిపించినటువంటి రాజకీయాన్ని మనం చూసాం. ఈ 10 రోజులుగా జరిగిన పరిణామాలు కూడా ఒకసారి చూడండి. అనూహ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వరుస భేటీలు జరగడం, అలానే ఈ పార్టీలు కలిసి పోటీ చేసేటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి వాదనని తెరపైకి తీసుకురావడం, ఈ అంశాలన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా 2024లో ఎన్నికలు జరిగినా లేదా ముందస్తు ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీగా పోటీ చేస్తే మిగతా పార్టీలు అన్నింటిలో ముఖ్యంగా తెలుగుదేశం అలానే జనసేన పార్టీ కలిసి పోటీ చేయబోతుంది, బీజేపీ పరిస్థితి ఏంటి అనేది ఎంతవరకు క్లారిటీ రాలేదనేటువంటి సంకేతాలను ఇవన్నీ చూసిన తర్వాత చిరంజీవి గారి మనస్సులో అంతర్మదనం మొదలైందా? అందుకనే ఆయన రాజకీయాలకు దూరంగా, రాజకీయాలంటే సరిపడని వ్యక్తిగా, ఎందుకంటే ఆయన పూర్వ విద్యార్థుల సమావేశాల్లో కూడా ఆయన ఒక మాట అన్న, రాజకీయాలు నాకు సరిపడవు కానీ మా కుటుంబంలోని ఒక వ్యక్తే అందులో అనాలి, పడాలి, మళ్ళీ తిరిగి అనాలి, అటువంటి నేపథ్యం నా వల్ల కాదు కానీ మా కుటుంబంలో ఒక వ్యక్తి ట్రై చేస్తున్నారు, చూద్దాం కొంతకాలానికి అతను అత్యున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవచ్చు అనేటువంటి ఆశని వ్యక్తం చేసినటువంటి వ్యక్తి. అటువంటి అభిప్రాయాన్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక ఉన్నతమైన స్థానాన్ని సాధిస్తారు అనేటువంటి ఆశని వ్యక్తీకరించినటువంటి ఒక అన్నగా ఈ రోజు మా కుటుంబంలోని ఒక వ్యక్తి పార్టీ పెట్టారు, అది అంతవరకే, పార్టీకి నాకు సంబంధం లేదు, రాజకీయాలకి నాకు సంబంధం లేదు, ఆ మాటకు వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ లో నా ఓటు హక్కే లేదు కాబట్టి నేను తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ పౌరుడిగా నేను చెప్తున్నాను, అక్కడ జరిగేటువంటి రాజకీయాలతో